మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జ్ నుంచి టెక్కేమిట్ట వరకు ఉన్న ఎత్తుపల్లాల రోడ్లను సమాంతరం చేసేందుకు చర్యలు తీసుకుంటామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. సోమవారం నుంచి పనులు ప్రారంభించి 20 రోజుల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ రోడ్డు ఇబ్బందికరంగా ఉండడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని అందిన సమాచారంతో శ్రీధర్ రెడ్డి ఈ రోజు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. రోడ్డు స్థితిగతులను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ సహా పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జి నుంచి టెక్కేమిట్టకి వెళ్ళే దారి, మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జి నుంచి టెక్కేమిట్టకి వెళ్ళే దారి. ఈ దారిలో ఎత్తు పల్లాలు ఇష్టారాజ్యంగా ఉండటం వల్ల ఇటీవల కాలంలో అనేక యాక్సిడెంట్లు ఇక్కడ జరిగాయి. అదృష్టవశాత్తు తీవ్రమైన యాక్సిడెంట్లు జరగలేదు, దేవుడి దయవల్ల. అనేక రకాల యాక్సిడెంట్లు జరిగాయి. చాలామంది స్కూటర్లో వెళ్ళేవాళ్ళు, అదేవిధంగా కొన్ని ఆటోలు ఇక్కడ పట్టడం జరిగే పరిస్థితి. అనేక మంది ఫోనుల ద్వారా, వాట్సాప్ మెసేజ్ల ద్వారా ఈ యొక్క సమాచారం తెలియజేయడం జరిగింది. అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ దాసరి అమృత, వారి భర్త దాసరి రాజేష్, ఈ డివిజన్ నాయకులు కూడా ఏదైతే మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జి నుంచి టెక్కేమిట్ట వెళ్ళే దారిలో ఎత్తు పల్లాల రోడ్డు వల్ల అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయని దీన్ని పరిశీలించడానికి రావడం జరిగింది. ఖచ్చితంగా చెప్తున్నా, సోమవారం రోజే పనులు ప్రారంభిస్తాం. సోమవారం రోజు పనులు ప్రారంభించి 20 రోజుల్లో ఈ ఎత్తుపల్లాల రోడ్డుని సమం చేసి ఇక్కడ భవిష్యత్తులో వాహనదారులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తానని సోమవారం రోజే, ఈరోజు గురువారం, శుక్ర, శని, ఆది, సోమవారం రోజే ఇక్కడ రోడ్డు పని ప్రారంభమవుతుంది. 20 రోజుల్లో పూర్తి స్థాయిలో ఎత్తుపల్లాలు లేనటువంటి, వాహనదారులకి ఇబ్బంది లేనటువంటి, ప్రజలకి ఇబ్బందులు లేనటువంటి ఒక చక్కటి దారిని ఇక్కడ నిర్మిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా టెక్కేమిట్టలో ఉన్నటువంటి ఆ యొక్క పావని హోమ్స్ ఉందో ఆ యొక్క ప్రాంతంలో ఎక్కువ మురికి నీళ్లు నిల్చుండే పరిస్థితి. ఇటీవల స్థానిక కార్పొరేటర్ దాసరి అమృత, దాసరి రాజేష్ జోక్యం చేసుకుని కార్పొరేషన్ అధికారుల సహాయ సహకారాలతో అక్కడ సిల్ట్ను కూడా పూర్తిగా తీయించివేయడం జరిగింది. ఇప్పుడు అక్కడ నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి రూరల్ నియోజకవర్గంలో ఉండే ప్రజలందరికీ మనవి చేస్తూ ఉన్నా, ఎక్కడ ఏ సమస్య ఉన్నా స్థానిక కార్పొరేటర్లకు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ, లేదా నేరుగా నాకు ఫోన్ ద్వారా కానీ, వాట్సాప్ మెసేజ్ కానీ, టెక్స్ట్ మెసేజ్ పెట్టినట్లయితే నా పరిధిలో ఉన్న ఏ సమస్యనైనా చిత్తశుద్ధితో, అంకితభావంతో పరిష్కారం చేసేదానికి ప్రయత్నం చేస్తానని, కొన్ని సమస్యలు పరిష్కారం కానప్పుడు ఏ కారణంతో పరిష్కారం కావో తెలియచేస్తానని, అంతిమంగా నిరంతరం ప్రజల మధ్యలో ఉండే ఎమ్మెల్యేగా, ఫోన్ కాల్కి సైతం స్పందించే ఎమ్మెల్యేగా, పిలిస్తే పలికే ఎమ్మెల్యేగా ఉండటం నాకు ఇష్టమని తెలియజేస్తూ, శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారు 90 లక్షల రూపాయలతో ట్రైన్ని శాంక్షన్ చేయించడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే ఇక్కడ మురికి నీళ్లు నిలబడుతున్నాయో పావని అపార్ట్మెంట్ దగ్గర, దానికి సంబంధించి 1 లక్ష రూపాయలతో కూడా ఎత్తని ట్రైన్ తీసి ఆ సమస్యని పరిష్కరించడం జరిగింది. ముఖ్యంగా అండర్ బ్రిడ్జి నుంచి టెక్కేమిట్టకి పోయేటప్పుడు ఏదైతే ఈ స్లోపు సరిగ్గా లేదో, దీనివల్ల ముఖ్యంగా 2 వీలర్ ఎవరైతే పోతున్నారో చాలా ఇబ్బందులు ఎదుర్కొని వారు ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసిన తర్వాత తక్షణమే దీని మీద ఈరోజు పర్యటించి అధికారులకు ఆదేశించి ఈ పని అంతా కూడా 20 రోజుల్లో కంప్లీట్ చేయాలని ఆదేశించారు. సోమవారం రోజు వర్క్ స్టార్ట్ అవుతుంది. దాదాపు ఈ పని పూర్తి చేయడానికి 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది ఒక 30-40 మీటర్ల నుంచి స్లోపు తీసుకొని వాహనదారులకి, 2 వీలర్స్కి కానీ, 4 వీలర్స్కి కానీ ఇబ్బంది లేకుండా చేసే విధంగా ఈ రోడ్ని కంప్లీట్ చేస్తామని చెప్తూ, ఇంకా కూడా ఈ డివిజన్లో కొన్ని ప్రాంతాల్లో ట్రైన్లు, రోడ్లు ఉన్నాయి. అవి కూడా రాబో 2 సంవత్సరాల్లో తొందరగా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తాం.